ప్రజల వద్దకే ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో సిరిసిల్ల డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో కళాజాత బృందం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన చేపట్టారు. ఇటీవల గత కొద్ది నెలలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలో సంస్థ ఆదాయాన్ని పెంచడంతో పాటు సంస్థ ఆధ్వర్యంలో అందజేస్తున్న సేవలపై విశేషంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం రోజున కోనరావుపేట మర్తనపేట నిమ్మపల్లి తదితర గ్రామాలలో డిపో మేనేజర్ మనోహర్ తో పాటు కళాజాత బృందం సభ్యులు సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయాణికులకు ప్రజలకు ప్రత్యేక అవగాహన నిర్వహించారు. ప్రజల వద్దకే ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల డిపో మేనేజర్ మనోహర్ తో పాటు ఎల్ఆర్ రెడ్డి కానిస్టేబుల్స్ ఆర్టీసీ కానిస్టేబుల్ శ్రీనివాస్ కండక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి కోనరావుపేట మర్తనపేట గ్రామాలలో చైతన్య కళా బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులైన శంకర్ రాజు శ్రీనివాస్ ఎల్లస్వామి రమేష్ వెంకటస్వామి శ్రీను తదితరుల ఆధ్వర్యంలో విశేషంగా కళా ప్రదర్శన నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఆర్టీసీలో ప్రజలకు అందజేస్తున్న రాయితీలతో పాటు పలు పథకాలపై పాటలు నాటికల ద్వారా ఈ సందర్భంగా వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువకులకు లైట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి డిపోలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఉపాధి కూడా కల్పిస్తామని సందర్భంగా వారు తెలిపారు. అది బిడ్డ ఇంటి పాస్ ఉన్నది బస్సులో బాబు నీ తోటల్లో అందరు అక్కడ నిలబడరా బస్సులో బాబు బిడ్డ మంచి బస్సులో పోతే పైసలు లాగ్తా ఆటో లక్త పైసలు లాగ్తాయిరా బస్సులో పోతే తిరిగి పోతున్నారు ఆటోలో పోతాయంటే నేను కూడా వస్తానే ఇదే బస్సు వస్తుంది బస్సులో పొలం ఇదే నేను చెప్తాను అర్థమైతే అదే పోరా నేను పోను నీతో రాస్తా బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తిస్తున్నాం. మరి బాలులకు 18 సంవత్సరాల లోపు చదువుకునేటువంటి అమ్మాయిలకు ఫ్రీ పాస్ కల్పిస్తుంది. కేవలం 50 రూపాయలు కడితే సంవత్సరం పొడుగుతా బస్సులలో మరి పోను రాను ఉచితమైనటువంటి ప్రయాణాన్ని కల్పిస్తుంది ఆర్టీసీ. అదేవిధంగా కాలేజీకి పోతే కన్సిజన్ పాసులు, వికలాంగులకు రాయితీతో కూడినటువంటి పాసులు, తర్వాత డయాలసిస్ పేషెంట్లకు, క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఉచితమైనటువంటి ప్రయాణం, పత్రికా విలేకరులకు, స్వాతంత్ర సమరయోధులకు మరి ఉచితమైనటువంటి ప్రయాణం, ఇవన్నీ కల్పించాలంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రజలంతా ప్రయాణం చేస్తే వచ్చిన లాభాలతోనే ఇలాంటి రాయితీలను కల్పిస్తూ ఉంది. కానీ మొన్నటి మొన్న కరోనా సమయంలో అతలాకుతలం అనిపినటువంటి ఆర్టీసీ తద్వారా మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి డీజిల్ రేట్లకు అతలాకుతలమైపోయింది. అయినా కానీ ఎలాంటి ఒక్క రాయితీని కూడా తగ్గించకుండా అన్ని రకాల రాయితీలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తా ఉంది ఆర్టీసీ. ప్రజల మద్దతు ఆర్టీసీ అనే కార్యక్రమంలో
పాలు పంచుకున్న పెద్దలు గౌరవనీయులు ఎంపీటీసీ గారు అదేవిధంగా సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్స్ మరియు ఎస్ డైరెక్టర్ గారు వార్డు మెంబర్స్ గారు మరి ఇక్కడికి వచ్చిన ప్రధానికానికి ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ నేటి కార్యక్రమంలో మన ఎంపీటీసీ గారు నేను ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు నా బస్సులో తిరిగి వాళ్ళు తిరిగి ఆనాటి అనుభూతులు ఇప్పుడు చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేం. నేను మీ బస్సులో తిరిగి నేను చదువుకొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానని చెప్పాను. ఎంత గర్వం అంటే ఆ గర్వం మనకి ఎక్కడ దొరకదు. నిజానికి ఇవాళ మన స్టూడెంట్స్ బస్సుల్లోనే తరలించడానికి 99.9 మేము కూర్చోస్తున్నాం ఆర్టీసీ నుంచి. నేను ఇక్కడికి ఈ మన ఏదైతే స్కూల్ ఉందో ఏది మోడల్ స్కూల్ ఉందో ఆ మోడల్ స్కూల్ కు టైంకు బస్ తీసుకురావడం పిల్లలే టైంకు ఇంటికి చేర్చడం అది మా కర్తవ్యంగా భావిస్తూ మేము పనిచేస్తున్నాం. కావున ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మా బస్సులో తిరుగుతే వాళ్ళ ప్రయాణానికి అనుసరించి తిరుగుతే ఇంకో రెండు టిప్పులు అదనంగా యాడ్ చేయడానికి మేము కూడా ముందుకొస్తాం. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా ఒక విన్నపం, మీరు మీతో పాటు కనీస దూరానికైనా మా బస్సుల్లో ప్రయాణిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఇక్కడున్న ప్రయాణికులందరికీ గర్వంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మా కళ బృందం వాళ్ళు ముందుకు ఇంత మంచి ఆర్టీసీ ప్రోగ్రాన్ని మనకు కళాకారుల రూపంలో కానీ పాట రూపంలో మంచి దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు అనేది కన్న తల్లి లాంటిది. ఏంటంటే కష్టకాలంలో కానీ ఏ కాలంలో అయినా కానీ మంచి సేవలు అందించుకుంటూ ప్రజలను మంచి గమ్యాన్ని చేకూరుస్తుందంటే ఈరోజు ఆర్టీసీ చాలా దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీదనే ఉన్నది, ప్రజల మీదనే ఉన్నది. ఇవాళ బస్సులను మనం ఏడికైనా కూడా సురక్షితంగా తీరవేస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ వల్ల ప్రజలకు ఎంతో మంచి కార్గో సేవలు కానీ ఈరోజు కార్గో సేవలు అనేవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తక్కువ డబ్బులలో కూడా మనము వివిధ కానీ వివిధ ప్రాంతాల నుండి కానీ మనము కార్గో రూపంలో కానీ చిన్న అమౌంట్ చెల్లిస్తే తొందరలో కూడా తీరవేసే విధంగా కార్గో సేవలను కూడా ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఆర్టీసీ అనేది దీన్ని కాపాడుకునే బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దీన్ని ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. కళాకారులు కొనరపేట బస్ స్టేషన్ ఆవరణంలో ఆర్టీసీ యొక్క మనకు ప్రయాణికులకు ఉన్నటువంటి ఎలాంటి లబ్ధి ఉంటుంది, ఎలాంటి రక్షణ ఉంటుంది అనే కార్యక్రమాన్ని కళా బృందం వచ్చేసి మన దగ్గర వాళ్ళు కళాకారుల మాటలతో కళాకారుల పాటలతో ఈరోజు క్లుప్తంగా తెలియజేసినటువంటి కళా బృందానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ అధ్యక్షులకు కళా బృందానికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఎన్నడూ ప్రైవేట్ వెహికల్స్ లేనప్పుడు ఆర్థికంగా ఆర్టీసీ పూర్తి నష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు పూర్తిగా సౌకర్యం కల్పించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళానో అక్కడికి వెళ్ళేటువంటి ప్రదేశానికి క్షేమంగా తీసుకెళ్లినటువంటి ఆర్టీసీని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద 100% ఉంది. ఇప్పుడు కొంత ప్రైవేట్ వాహనాలు రావడం వల్ల అత్యధిక తొందర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాంట్లో కంటే దీనిలో రక్షణ ఎక్కువ ఉంటుంది. తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ వాళ్ళు 100% అంటే ఒక 50 రూపాయలు మాత్రమే వాళ్ళ దగ్గరికి కంట్రిబ్యూషన్ తీసుకొని ఒక సంవత్సరం అయిపోయేదనక వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పేరెంట్స్ పైన కానీ ఇతరత్ర పెద్దల పైన కానీ ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా కాపాడుకోవాలని తెలియజేస్తుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరియు కాలేజ్ చదివే పిల్లలకు కన్సిజన్ పాసులు ఇచ్చింది. పేపర్ విలేకరులకు స్వాతంత్ర సమయంలో కూడా
ఆర్టీసీ ఫ్రీ పాస్ అవకాశం కల్పించింది. అదే విధంగా ఈ మధ్యనే డయాలసిస్ పేషెంట్లకు క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఆర్టీసీ ఫ్రీ పాస్ సౌకర్యం కల్పించిందండి. అవునా? ఈ సౌకర్యాలు ఎట్లా ఎలా వస్తాయి? మీరందరూ ప్రజలంతా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తే వచ్చిన లాభాలతో ఈ గొప్ప అసలు రైతులని మీరు కల్పించేది. కానీ మీరు ప్రజలంతా ఇప్పుడు ప్రైవేట్ గా వెహికల్ అలా మూలలో పడి